జగన్ పవన్లు రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్న వీరిద్దరూ బీజేపీని పల్లెత్తు మాటలనడం లేదన్నారు. పైగా జగన్ పవన్లు బీజేపీ ఇస్తున్న స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటున్నారని వ్యాఖ్యానించారు ఆయన. ప్రాంతాల్లో విషబీజాలు నాటేటటువంటి మాటల్ని వాడటం సరికాదు అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇంకా పరిపక్వత చెందలేదు. ఎవరో చెప్పిన మాటలో తను చెప్పేస్తున్నారు, కానీ వాటి వెనుక రాబోయే తరాల వారు ఎంత బాధపడతారు అనేటటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ మతాలని ప్రాంతాలని రెచ్చగొట్టడం అనేటటువంటిది కాదు. వెనుకబాటుతనం ఉంది అని చెప్పి మనం మాట్లాడేటప్పుడు ఆ వెనుకబాటుతనానికి నీ పార్టీలో నువ్వు తీసుకున్నటువంటి పాలసీ ఏంటి? ఇంతవరకు సింగిల్ మ్యాన్ ఆర్మీ, ఆర్మీ కూడా కాదు సింగిల్ మ్యాన్ షో, ఇలాంటి మాట్లాడినందువల్ల ఖండించాల్సినటువంటి అవసరం వస్తుంది. ప్రజల్లో వేర్పాటువాద బీజాలు అనేటటువంటిది అది తెలుగు ప్రజలకే నష్టం. పార్టీకి ఒక స్వరూపం కావాలి, ఆ స్వరూపం మీ పార్టీలో లేదండి. ఇంతవరకు సింగిల్ మ్యాన్ షో కింద వెళ్తుంది, దాని గురించి ముందు ఆలోచించుకోండి. ప్రజల్ని రెచ్చగొట్టద్దు, ప్రజల మీద అనవసరమైనటువంటి విషబీజాలు నాటొద్దు అని చెప్పి ఢిల్లీ నుంచి స్టీరింగ్ తిప్పుతుంటే వీళ్ళిద్దరూ ఇష్టం వచ్చినటువంటి మాట్లాడి అవతల రాయలసీమని ఒక ఆయన చేత మాట్లాడిస్తారు, యువతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయన పెద్ద ఆయన జగన్ గారు ఒకటి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషబీజాలని ఆయన నోటి చేత చెప్పిస్తుంది బీజేపీ ప్రైమ్ మినిస్టర్ గారు. మీ ఇద్దరు కూడా బీజేపీ ఆడించిన తోలుబొమ్మలాటల్లో బొమ్మల్లాగే ఉన్నారు తప్ప ఓ పద్ధతి కానీ పద్ధతి అయినటువంటి రాజకీయం కానీ మీ పాలసీలు కానీ